హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డ్యూక్ బడీ రైడ్స్. అండ్ ఈరోజు ఈ వ్లాగ్లో ఏంటంటే మన బైక్కి అసలు చైన్ ఉంటుంది కదా, చైన్కి మొత్తం జిడ్డు జిడ్డుగా పట్టింది. దాన్ని కొంచెం డీజిల్ తోటి స్ప్రే చేసుకొని కొంచెం బ్రష్ చేస్తూ నైట్ క్లీన్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు ఫ్రంట్ ఫోర్ కాయిల్ అయితే లీక్ అయితేనే ఉన్నది, ఇంకా దాన్ని ఏం చేయలేదు. అది చేస్తే ఎంత అమౌంట్ అయ్యింది, అసలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కలిపి ఒకటేసారి బండి సర్వీస్ చేపిస్తే ఫోర్త్ సర్వీస్కి రెడీగా ఉంది కాబట్టి ఫోర్త్ సర్వీస్ చేపిచ్చేటప్పుడే అది చేపిస్తే క్లియర్ అయిపోద్ది. మీరు ఇప్పటివరకు వేటు న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేయనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వేటు న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీ లోకల్ న్యూస్ అండ్ జాబ్స్ గురించి అన్ని నోటిఫికేషన్స్ అందులో ఫాస్ట్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ మా రెఫరల్ కోడ్ యూజ్ చేయండి, అది మాకు చాలా హెల్ప్ అవుద్ది. థ్యాంక్ యూ. తెలిసి ఇక్కడ మనకి మన బండికి ఇక్కడ ఇది టైమింగ్ చైన్, దాన్ని ఏమంటారు చైన్ టెన్షనర్, ఇది ఈ రెండు నట్లు ఇప్పద్దు, జస్ట్ సెంటర్లో నట్టు ఇది ఒక్కటి లూజ్ చేసేసి ఓపెన్ చేస్తే దీని లోపల హోల్ లాగా ఉంటుంది. ఆ హోల్కి మనం ఒక చిన్న స్క్రూ డ్రైవర్ లాంటిది పెట్టి అందులో ఇట్లా అంటే ఒక లైన్ లాగా మనకి అట్లా లాక్ అయిపోయేలాగా ఉంటుంది హోల్. దాంట్లో పెట్టేసి ఫస్ట్ రైట్ సైడ్ టైట్ చేయాలి, అంటే టైట్ చేస్తేనే అది లోపల స్ప్రింగ్ రివర్స్ వస్తుంది. తర్వాత కొంచెం ఒకటేసారి కొంచెం లెఫ్ట్కి అంటే యాంటీ క్లాక్ వైజ్ కొంచెం ఇట్లా తిప్పి ఆ టెస్టర్ తీసేసిందంటే ఆటోమేటిక్గా మళ్ళీ స్ప్రింగ్ రీసెట్ అయిపోయి ఆ లోపల ఉన్న టైమింగ్ చైన్కి ప్రెజర్ పెడుతుంది. సో మనకి ఆ నాయిస్ అనేది పోతుంది. మీరు చాలా డ్యూక్ బండ్లో అంటే ఆర్సీ కేటీఎం ఆర్సీ కేటీఎం డ్యూక్లలో ఈ బండ్లలో మీకు ఈ సౌండ్ ప్రాబ్లం ఏంది అని చాలా షార్ట్ వీడియోస్ ఉన్నాయి, చాలా ఏమంటారు చాలా వీడియోస్ ఫుల్ వీడియోస్ కూడా ఉన్నాయి. సో దీనికి సొల్యూషన్ వచ్చేసి ఫస్ట్ థింగ్ ఇది, అంటే మీరు ఎప్పుడైతే సౌండ్ నోట్ చేస్తారో అప్పుడు ఇమీడియట్గా ఈ థింగ్ చేయండి ఫస్ట్. ఇది చేస్తే సౌండ్ పోయిందంటే ఓకే, లేదంటే ఇది మొత్తం ఈ చైన్ టెన్షనర్ 250 రూపీస్ 300 ఉంటుంది, ఇది మొత్తం రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. నేను రీప్లేస్ చేపియాలి సర్వీస్ చేయించినప్పుడు ఫోర్త్ సర్వీస్ అప్పుడు అని వెయిట్ చేస్తున్నా. నేను ఒక లిస్ట్ రాసుకున్నా ఫోర్త్ సర్వీస్లో ఏమేమి చేపియాలని, అంటే జస్ట్ చేపియాలంటే చెక్ చేపించి అవి ఓకేనా కాదా తెలుసుకొని చేపియాలని ఒక లిస్ట్ రాసుకున్నా. అందులో ఒకటి ఫోర్క్ ఆయిల్ అయితే కంపల్సరీ, ఫోర్క్ ఆయిల్ లీక్ అవుతుంది ప్లస్ ఫోర్క్ ఆయిల్ సీలు. ఇంకోటి బ్రేక్ ప్యాడ్ చెక్ చేపియాలనుకున్నా, ఒకటి క్లచ్ వైర్ ఓకేనా లేదా, క్లచ్ కేబుల్ ఎట్లుంది క్లచ్ ఎట్లుంది అనేది ఒకసారి చెక్ చేయాలనుకున్నా, ఎక్సిలేటర్ వైర్ కూడా ఒకసారి చెక్ చేయాలనుకున్నా. ఇంకోటి మనకి గేర్ షిఫ్టింగ్ లివర్ ఉంది కదా, అది కూడా కొంచెం ఎక్కువ లూజ్ అయిపోయి ఉంది, దాన్ని కూడా అడ్జస్ట్ చేయాలనుకున్నా. ఇట్లా నేను కొన్ని నోట్ చేసి పెట్టుకున్నా. చైన్ కూడా ఓరింగ్స్ ఏమైనా పోయినాయా లేదా చూసుకోవాలనుకున్నా. ఒకటి స్పార్క్ ప్లగ్ చేంజ్ చేయాలనుకున్నా. ఇట్లా ఇవన్నీ నేను నోట్ చేసి పెట్టుకున్నా. మీరు కూడా సర్వీస్కి వెళ్ళినప్పుడు ఇట్లా ఒక లిస్ట్ వేసుకొని ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్కింగ్ చేయించుకొని సర్వీస్ చేయించుకోండి, అప్పుడు బండి మంచిగా ఉంటుంది మెయింటెనెన్స్ చేయడానికి. సో ఈ చైన్ టెన్షనర్ అనేది 250 to 350 మధ్యలో ఉంటుంది. దాన్ని మీరు కొత్తగా వేయించుకుంటే అది ఇది వర్కౌట్ అయితే ఓకే, వర్కౌట్ కాకపోతే కొత్తగా రీప్లేస్ చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ సౌండ్ అయితే చాలా క్లియర్ ఉంది ఇప్పుడు. అండ్ రీసెంట్గా వీడియోస్లో చెప్పడం మర్చిపోయాను యాక్చువల్గా, మన బైక్ ఇండికేటర్ లెఫ్ట్ది అయితే ఇరిగిపోయి ఉండే, దీన్ని మళ్ళీ కొత్తగా 600 రూపీస్ పెట్టి వేయించిన, ఒక్క ఇండికేటర్ 600 రూపీస్ పడ్డది. ఫస్ట్ టైం వేసినప్పుడు వాళ్ళు నాకు వైర్ కట్ చేసి అటాచ్ చేసి ఇచ్చారు. తర్వాత నేను కాల్ చేసి ఇక్కడ నీకు ఫోటో పెడతాను ఇక్కడ వీడియోలో నీకు అది ఎట్లా ఉంది అనేది కట్ చేసి అటాచ్ చేసారు. నేను కస్టమర్ నేను మామూలుగా అక్కడ కేటీఎం షోరూమ్కి ఫోన్ చేసి ఒక రౌండ్ వేసుకున్నా. అప్పుడు మళ్ళీ రేపు పొద్దున మార్నింగ్ మళ్ళీ చేంజ్ చేస్తామని చెప్పి రమ్మని అడిగితే మళ్ళీ పోయి మళ్ళీ నాకు రిప్లేస్ అని ఇవ్వండి లేకపోతే నా అమౌంట్ నాకన్నా రిఫండ్ చేయండి అని అంటే నాకు రిప్లేస్మెంట్ ఇచ్చారు కొత్త ఐటమ్ కొత్త పీస్ తోటి. సో ఇదైతే ఈ లెక్కతో పోల్చుకుంటే నా కంపెనీ తోటి వచ్చిన ఇండికేటర్ కాకుండా ఇది థర్డ్ ఇండికేటర్ అన్నమాట, సెకండ్ ఇండికేటర్ కూడా కాదు. సో ఇది ఓకే, ఇప్పుడు ఓకే ఉంది. అండ్ మీకు టెలిసిటీ సౌండ్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ మనకి ఇది నెంబర్ ప్లేట్ ఉంది కదా, ఈ నెంబర్ ప్లేట్ మనం వెళ్ళేటప్పుడు కింద కొంచెం గ్యాప్స్ అనేది వస్తూ ఉంటాయి. ఈ గ్యాప్స్ రావడం వల్ల మనకి దాన్ని ఏమంటారు ఎత్తేసినప్పుడు మనకి తాకి వైబ్రేషన్స్ ఎక్కువ వస్తుంది, దానివల్ల సౌండ్ వేరే వస్తుంది.
అదొక్కటే సౌండ్ ఇష్యూ. సౌండ్ అంటే మామూలుగా మీకు టీఎల్టీడీలో సౌండ్ వస్తుంది, అంటే వెనకాల సౌండ్ వస్తుంది బ్రో, ఏమి అర్థమవుతలేదు అనుకుంటారు కదా, అది హగ్గర్, టైర్ హగ్గర్ ఒకటి, టీఎల్టీడీ ఒకటి, ఈ రెండింటి వల్లనే వస్తాయి. ఒకసారి టీఎల్టీడీ మొత్తం తీసేసి చూస్తే సౌండ్ తగ్గిపోద్ది, హగ్గర్ తీసేస్తే మొత్తానికే సౌండ్ తగ్గిపోద్ది. టైర్ హగ్గర్ అంటే మడ్ గార్డ్, వెనక రియర్ మడ్ గార్డ్ ఉంది కదా అది, అదొకటి. బ్రేక్ ఆయిల్స్, బ్రేక్ ప్యాడ్స్ కూడా చెక్ చేయించుకుంటా. అండ్ నెక్స్ట్ థింగ్ అంతే. అండ్ ఇంజిన్ ఆయిల్ వచ్చేసి ఈసారి వేరే ఏదన్నా స్పెషల్గా ట్రై చేద్దాం అనుకుంటున్నా, కొంచెం రీసెర్చ్ చేసి ఏదైతే బెస్ట్ ఉంటుంది అనేది ఆలోచిస్తా. మీ సజెషన్ ఏంటో కూడా కామెంట్లో పిన్ చేయండి. ఇంజిన్ సౌండ్ అయితే స్మూత్ ఉంది, ఓవరాల్గా ఇంజిన్ సౌండ్ చాలా స్మూత్ అయిపోయింది నాకు. ఆ టిక్ 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 అనే సౌండ్ అయితే కొంచెం క్లియర్గా ఉంది ఇప్పుడు, ఏం వినబడట్లేదు. ముందు రావలేదు షెడ్యూల్ అష్ట దరిద్ర పేదవాళ్ళందరూ ఇక్కడనే సాగలండి. మొత్తం బండి నైట్ తెచ్చిపెట్టుకున్నా, స్మూత్గా ఉంది. నాకైతే సౌండ్ చాలా మగ్గిపోయింది, ఏది నాయిస్, టైర్ నాయిస్ అంతా. ఓన్లీ నాకు వెనుక నెంబర్ ప్లేట్కి కొంచెం గ్యాప్ ఉంది, నెంబర్ ప్లేట్కి కింద దానికి ఉంటాయి కదా స్క్రూస్, దానికి గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఉండడం వల్ల సౌండ్ కొంచెం వైబ్రేట్ అయ్యే సౌండ్ వస్తుంది, అది ఒకటి. ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసిన గంటలో అయితే పర్ఫార్మెన్స్లో తేడా అయితే కనబడ్డది, చాలా పర్ఫార్మెన్స్ తేడా కనబడ్డది. అంతకుముందు ఫ్లైఓవర్ల పైన ట్రాఫిక్లో నాకు తెలియకుండానే ఇంజిన్ ఆఫ్ అయిపోయేది, అసలు అట్లా ఎప్పుడు కాలేదు నాకు. ఒక 3-4 times అట్లా 3-4 times అయింది. దానికి నేను ఖచ్చితంగా ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయాలనుకున్నా, చేంజ్ చేసి చూసిన, చేంజ్ చేసిన తర్వాత నాకు రిజల్ట్ అయితే సాటిస్ఫాక్షన్ అనిపించింది. అంటే ఏదో ఇంజన్ అయితే మళ్ళీ అట్లా ఎప్పుడు ఆఫ్ కాకుంటున్నారు ఇంతవరకు, అది ఒక్కటంటే అది చూపింది. పవర్ అంటే పవర్, పవర్లో కూడా కొంచెం పర్ఫార్మెన్స్ తెలుస్తుంది అట్లా. ఎయిర్ ఫిల్టర్ తోటి కొంచెం ఆక్సిజన్ ఉంటే క్లియర్ ఉంటే పర్ఫార్మెన్స్ పెరుగుతుంది కదా. మీరు ఇప్పుడు ఇక్కడ చూడండి, మన ఏరియాలో మన ఏరియాలో ఆక్సిజన్ లెవెల్స్ బాగుంటాయి కాబట్టి పర్ఫార్మెన్స్ బాగా ఇస్తుంది ఏ బండి అయినా. అదే నార్త్ సైడ్ పోయినామనుకో, సపోజ్ హిమాలయస్ అటు లడాక్ సైడ్ పోయినామనుకో, ఏ బండి పర్ఫార్మెన్స్ అయినా కొంచెం ఒక 10-20% అయితే డ్రాప్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ ఉండదు కాబట్టి. పైకి ఒకవేళ పైకి ఎక్కి అంటే హైట్స్ ఎక్కే కొద్ది ఆ ఏరియాలో నార్త్ కేసులో ఎక్కే కొద్ది ఆక్సిజన్ లెవెల్ తగ్గుతూ ఉంటాయి కాబట్టి ఇంజిన్ పవర్ కూడా తగ్గుతూ ఉంటుంది అట్లా. ఇంత స్మూత్గా అయితే అనిపించదు. అంటే మనం రెగ్యులర్గా నడిచి నడిచి ఒకటేసారి అట్లాంటి ఏరియాలో పోయిన తర్వాత నడిచి చూస్తే మనకు బండి ప్రాబ్లం ఏంటి, ఏమైనా ఖరాబ్ అయిందా అన్న డౌట్ వస్తుంది అట్లా. అంటే అంత కొంచెం పవర్ డిఫరెన్స్ అనేది ఈజీగా నోటీస్ చేయగలుగుతాం. కొంచెం కొంచెం
అనిపించింది. అది నేను నోటీస్ చేసిన కానీ పట్టించుకోలేదు, ఎందుకంటే దాన్ని చేయించడానికి మనీ కూడా అర్పిస్తుంది. అయితే నేను ఏమనుకున్నా అంటే కోర్టు సర్వీస్ చేయించేటప్పుడు ఒకటేసారి చేయాలా అని ప్లాన్ లేదు. సో అది ఇంకా మేజర్ ఇష్యూ అయితే మాత్రం ఇమీడియట్గా చేయించాలి, ఎందుకంటే అది ఖాళీగా ఇప్పుడు బయట అయితే 4 రోజులు పక్కన పెట్టేసే ఉన్నది. నేను పక్కన పెట్టేసినా కూడా నేను రోజు గమనిస్తున్నా, ఎర్లీ మార్నింగ్ లేట్ చూస్తున్నా, కింద టైర్ కింద మొత్తం ఆయిల్ అనేది ఒకసారి ఆయిల్ అనేది స్ప్రెడ్ అయి ఉంటుంది. సో అది తక్కువ ఆయిల్ చిన్న కాలే అని చెప్పేసి ఫోర్ కాలే అదే అని చెప్పేసి డౌట్. సో డౌటే ఉన్నది అది క్లియర్. అది సో ఆయిల్స్ చేంజ్ చేయించాలి మొదలు కాదు, ఆయిల్స్ డ్యామేజ్ అయింది. సో మీరు కూడా ఆయిల్స్ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఫోర్ అంటే ఎక్కువ ఆఫ్ రోడ్ చేసినప్పుడు ఫ్రంట్ ఫోర్ ఉన్నదా కానీ ఎక్కడైనా కానీ మీరు మట్టి ఇట్లా కనిపిస్తున్నప్పుడు మీరు ప్రతి రైడ్కి వెళ్ళాల్సిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని ఏం చేసుకుంటే బెటర్. సో సరే వెళ్ళిపోదాం, మనం ఇంకా పెట్రోల్ కొట్టించుకోవాలనుకున్నా కానీ ఇది వచ్చేసాం ఎక్స్ట్రా కొట్టించుకుంటాం పెట్రోల్. Years later. Thank you.
బాయ్ బాయ్, గుడ్ నైట్ మోజో. సో గైస్, రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే ఈరోజు చిన్న వర్క్ ఉండి బయటకు వెళ్ళినా, అండ్ బైక్లో చాలా తేడాస్ వచ్చినాయి. అండ్ ఏంటంటే మంచిగా నీట్గా క్లీన్ చేసి మెయింటైన్ చేసుకుంటే మాత్రం మంచి మంచి పికప్ అండ్ మంచి సర్వీస్ అయితే ఉంటుంది. అంటే ఎక్కువ లైఫ్ ఉంటుంది బైక్ది. సో రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసేవారికి మెయింటెనెన్స్ ఎక్కువ వస్తుంది. సో ఏదైనా మన వాడకం బట్టి ఉంటుంది.